ఫ్రెండ్స్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా కొవ్వైట్లో చాలామంది సిస్టర్స్ పనిచేసి మరి ఇండియా వెళ్ళి ఆ ఇంట్లో మానేసి వేరేగా మరి కొత్త ఇంట్లోకి రావడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దు ఎందుకంటే కువైట్లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ముప్పై సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది వరకు కొవ్వైట్లో మరి కాను ప్రకారము రావచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాబా మామ వాళ్ళు ఏమంటున్నారంటే ముప్పై నుంచి ముప్పై ఎనిమిది తప్పితే నలభై నలభై దాడితే వద్దని చెప్పేస్తున్నారు ఇప్పుడు మీరు ఎక్కడ పని కష్టమని మళ్ళీ వేరేగా కొత్త వేజం మీద వద్దామని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ అవ్వట్లేదు దయచేసి మీరు ఎవరు కూడా అలా చేయొద్దు ఉన్న పని మీరు పాడు చేసుకోవద్దు బయట అక్కమ్మ వేయించుకున్నా కూడా పరిస్థితులు కూడా బాగలేదు దయచేసి ఎవరు కూడా బయట అక్కమ్మ వేయించుకుని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ బయట పని చేసుకుందామని దయచేసి అలా రావద్దు నేను రెండు వీజాలు ఉన్నాయని చెప్పాను రెండు వీజాలు కూడా వేరొకరికి ఇచ్చేసాము ఏదైనా ఉంటే తప్పకుండా మీకు తెలియజేస్తాను నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంది దయచేసి మీరు ఏం చేస్తారంటే వాయిస్ మెసేజ్ పెట్టండి వాయిస్ మెసేజ్ ఎందుకు పెట్టమంటున్నానంటే మీకు ఫలానా వీజా కావాలి పలానా పని అని నాకు వాయిస్ మెసేజ్ పంపితే నేను ఆ మెసేజ్ని మీకు రిప్లై ఇస్తానికి అవకాశం ఉంటుంది వన్ బై వన్ ఫోన్ చేయటం వల్ల మీరు ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు అక్కడతో అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ మీరు వారం పది రోజుల తర్వాత అన్న వీజా ఏదైనా చూసారంటే నాకు గుర్తుండలేదు అదే వాయిస్ మెసేజ్ ఉంటే మీరు హౌస్ బై అడిగారా లేకపోతే డ్రైవర్కి అడిగారా వంటగడి గారా పిల్లని చొస్తాను కడిగారా క్లీనింగ్ అడిగారా ఏదైనా సరే నాకు వాయిస్ మెసేజ్ అనేది ఉంటే నేను ఎనటానికి ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా మీకు రిప్లై అవ్వటానికి ఉంటుంది మీరు వన్ బై వన్ ఫోన్ చేయటం వల్ల నాకు ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ నేను మర్చిపోతున్నాను దయచేసి మీరు అలా చేయొద్దు నెక్స్ట్ ఏంటంటే ఆడవరకు అయితే ఆడవారికి అయితే ముప్పై సంవత్సరాల నుంచి నలభై లోపు ముప్పై ఎనిమిదే అడుగుతున్నారు ఎందుకంటే పెట్టిన కానున్ను నలభై ఎనిమిది సంవత్సరాల వరకు పెట్టారు అయినా ఇలా మా అమ్మ బాబా వద్దని చెప్తున్నారు మేము బతిమాలి పాస్పోర్ట్లో ఏజ్ కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో ఇండియాలో ఎక్కువేసి చేయించుకున్నారో దాని గురించి ఏజ్ వాళ్ళకి తక్కువ అన్న ఎంటలేదు వాళ్ళు మేము పాస్పోర్ట్ చూస్తాము మనిషి ఏజ్ గురించి అంటున్నారు అది మనకి ఇబ్బంది అయింది గతంలో మనం పాస్పోర్ట్స్ వేయించుకున్నప్పుడు ఆడవారికైనా మగవాళ్ళకైనా రెండు నుంచి ఐదు సంవత్సరాలు ఎగస్టా వేయించుకుని పాస్పోర్ట్ అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది కానూన్ అనేది పెట్టాడు ఆడవారికి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల ఉన్న వాళ్ళు అంటే నలభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు రావచ్చు కానూన్ ప్రకారం అంటే ఆడవారికి ముప్పై సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా కానీ కువైట్ రావచ్చు అంటున్నారు అయితే కువైటలో ఉన్నటువంటి మామ బాబా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నలభై సంవత్సరాలు దాటితే వీళ్ళు పని చేయలేరు మన పిల్లల్ని ఎత్తుకోవాలన్నా వంట చేయాలన్నా క్లీనింగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే ముప్పై నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటేనే మనం తీసుకుందాం అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు మరి దాన్ని బట్టి మీరు ఎక్కడ కొంతకాలం పనిచేసి మళ్ళీ ఇండియా వెళ్ళి అది పాస్పోర్ట్ మీద రావాలన్న కూడా ఇబ్బంది అవుతుంది మగవారికి అంటారా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై లోపు ఉన్నవారు ఎవరైనా కువైట్ రావడానికి అవకాశం ఉంది అయితే ఏదైనా వీసా ఉన్నదనుకోండి ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర చాలామంది వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి నేను మీకు వాట్సాప్కి ఏ వీసా అయితే అడిగారో నేను కంపల్సరీ మీకు మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడతాను మీరు వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వర్సెట్టి నాకు ఫోన్లు చేయడం వల్ల నేను ఫోన్ లిప్ చేస్తాను కరెక్టే మాట్లాడతాను మళ్ళీ నేను ఆ విషయాన్ని మర్చిపోతున్నాను అలా కాకుండా నాకు వాయిస్ మెసేజ్ అనేది మీరు కొంతమంది ఏం పెడుతున్నారు నేను నెంబర్ తీసుకుని హాయి పెడుతున్నారు లేకపోతే ఏదో మొత్తం మీద అలాగా జస్ట్ హాయ్ పెట్టేసి వదిలేస్తున్నారు అలా పెట్టేస్తే మళ్ళీ అన్న మీకు మెసేజ్ పెట్టాను రిప్ల ఇవ్వట్లేదు అంటున్నారు నేను చూస్తే అందులో హాయ్ అని ఉంటుంది అన్న మాకు పలానా వీజా కావాలి హౌస్ బాయ్ కావాలి డ్రైవర్ కావాలి వంట వచ్చి ఉన్నాడు లేకపోతే ఇది ఇలాగ అని ఏదైనా మీరు కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాయిస్ మెసేజ్లో నేను ఎంటనుకుంటుంది మీరు రెండు మూడు నిమిషాలు వాయిస్ మెసేజ్ అయ్యి ఎనలేకపోతున్నారు ఇంకొక నాకు ఫోన్ చేసేస్తున్నారు నేను పెట్టింది వంటక పెడితే డ్రైవర్ వేజ్ ఉందా లేకపోతే ఆ వీజు అని అడుగుతున్నారు ఒకసారి మనం పెట్టిన మెసేజ్ వీడియో ఒకసారి వినాలి కదా మూడేసి గంటలు సినిమా హాల్కి వెళ్ళి మనకు కూర్చొని చూసిన రోజులు ఉన్నాయి కనీసం మూడు నిమిషాలు ఒక వీడియో చూడటానికి మనం టైం ఉండలేదు మా ఉంటే ఒక నాలుగు నిమిషాలు ఉంటుంది ఐదు నిమిషాలు ఉండదు పది నిమిషాలు వీడియో ఉంటుంది కొంచెం కనీసం వీడియో చూడకపోయినా వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి విన్నామనుకో మనకు ఓహో ఫోన్లే మనకు కాకపోయినా మనం పని చేసుకుంటున్నాము వేరొకరికి అన్న ఆలోచన ఉంటుంది కదా మరి ఆలోచన లేకుండా వన్ బై వన్ ఫోన్ చేసేస్తున్నారు ఉన్నాయనేమో నాకు ఉదయం వినిధి నుంచి ఒంటి గంట వరకు నా కైమలో డ్యూటీ ఉంటుంది పనుగోడు బాబాగొడవాళ్ళు ఊరు వెళ్ళారు మనకేదో పని చేసుకుంటాం కదా సాయంత్రం పక్కగా నా డ్యూటీ ఉంటుంది ఆరు నుంచి పన్నెండు ఒంటి గంట వరకు నేను దివానీలో ఉంటాను ఉదయం తొమ్మిది గంటలకు ఒక బ్రదర్ వచ్చేసి జరాజు నొక్కి పేజా ఉన్నదని అడుగుతున్నాడు ఏదో పేజా ఉన్నదా లేకపోతే ఏదో ఏదో కాపాట్లోకి వచ్చి అడిగితే తెరచు అది కూడా కరెక్ట్ కదా మీకు ఏం చెప్పాను నేను కొవ్వటి టైము సాయంత్రం ఎనిమిది గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు బాబగడలు ఉంటారు ఆ టైంలో వచ్చినా పర్వాలేదు అన్నాను గురువారం అయితే ఇంకా జనం ఎక్కువ ఉంటారు అప్పుడు కొంచెం ఆ లోన్కి తీసుకెళ్ళి పర్సన్ని పలానా డ్రైవ్ వేరు హౌస్ బాయ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఉన్న పది ఇరవై మందిలో ఎవరికైనా కావాలతో కనుక ఆ నైట్ మనం మాట్లాడేసి శాలరీ అంతా పెట్టడానికి అవకాశం ఉంటుంది మిగతా రోజుల్లో జనం తక్కువ ఉంటారు మరి మార్నింగ్ టైం వచ్చి బెల్ల కొట్టి నాకు పని కావాలి లేకపోతే వీసా ఉన్నదని అడిగితే మనం ఎంతవరకు చేయగలుగుతాం అది ఎంతవరకు కరెక్ట్ అండి వినాలి కదా మనం పెట్టిన వీడియో ఏంటి అనేది ఒక్కసారి వినాలి ఎందుకంటే ఈ రోజులు ఎవడ హెల్ హెల్ప్ చేయడానికి ఎవడు రావట్లేదండి ఎవడ స్వార్థం ఆడితే అయిపోయింది మనం ఇక్కడ చేసుకుంటూ పది మందికి సహాయం చేయాలని నేను ముందుకు వస్తున్నాను అలాంటప్పుడు మీరు నాకు ఇబ్బంది కలిగించకూడదు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో అన్న మా అబ్బాయి ఉన్నాడు లేకపోతే అల్లుడు ఉన్నాడు డ్రైవేరు లేకపోతే ముందు ఎక్కడ చేసి వెళ్ళాడు లేకపోతే ఏమున్నది ఈవిడికి వంట కావాలి లేకపోతే పిల్లని చూస్తుంది అని చెప్పండి ఇప్పుడేమో మన ఇక్కడ ఉన్న కోయిటోళ్ళు ఇండియా ఆడవాళ్ళు అంటే చాలా ఇష్టపడుతున్నారు పిల్లలు బాగా చూస్తారని మాన వాళ్ళే కోయిట పిల్లల్ని చూస్తాను బాబు పిల్లల్ని నేను చూడలేను అని బాబు అంటున్నారు పిల్లల్ని చూస్తానికి వీజాలు ఉంటున్నాయి ఇక్కడ వాళ్ళు కూడా పిల్లలు చూస్తానికి పిల్లల్ని ఎత్తుకోవడానికి ఎవరైనా ఉన్నారని అడుగుతున్నారు పిల్లలు అనేటప్పుడు జడ్స్ పోతున్నారు మన వాళ్ళు మన ఇండియా వాళ్ళు చక్కగా బిడ్డలని కానీ తల్లి చక్కగా పాలు ఇచ్చి పెంచిన మన తల్లిలే మన ఇండియా ఆడోళ్ళే కోట పిల్లల్ని ఎత్తుకోవడానికి జడిసిపోతున్నారు వాళ్ళు ఏమో మన ఇండియన్స్ మంచోళ్ళు తల్లికి పాలు ఇచ్చి చక్కగా తల్లిలు పిల్లలకి ఇచ్చి చక్కగా పెంచుతారు బిడ్డలని మిగతా కంట్రీస్ డబ్బా పాలే చేస్తారు అని మన వాళ్ళు ఇండియన్స్ని ఇష్టపడుతుంటే ఎవరైనా పనిలో పెట్టి అన్న అంటున్నారు అనుకో అమ్మ ఇలా పిల్లలను ఉన్నారంటే ఎత్తుకోవాలంటే ఒకళ్ళు చూసుకుని అవి పిల్లలు నాకు అంటున్నారు మరి మనం మనమే అలాగంటే మరి మిగతా వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి డిమాండ్ చేస్తున్నారు నాకు రెండు వందలు అయితేనే వెళ్తామన్నా లేకపోతే వెళ్ళమంటున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో నూట ఎనభై నుంచి కనీసము నూట డెబ్భై వచ్చి నిలిపోయేలా ఉండాలి అన్న నూట డెబ్భైకి ఏమి వెళ్ళమన్నా బయట మేయించుకుని అంటున్నారు మరి ఇంకా అలాగే అనుకుంటా కూర్చుంటున్నారా తప్ప రూమ్లో పనికి వెళ్తా లేదు చూసిన తర్వాత ఏమో ఈ విధంగా అంటున్నారు కాబట్టి మీకు ఏదైనా వీసా కావాలితే కనుక నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు తప్పక నేను రిప్లై ఇస్తాను ఫోన్ చేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే నేను డ్యూటీలో ఉంటున్నాను కాబట్టి నేను ఒక వేటి పని చేసుకుంటున్నాను కదా నేను అన్ని ఆక ఫోన్లే సెట్ చేస్తున్నారు అది వాయిస్ మెసేజ్ పెట్టారనుకోండి నేను ఆ మెసేజ్ మీకు నేను రిప్లై అవ్వటానికి ఉంటుంది సరేనా ఆడవారు దయచేసి ఎవరైనా సరే కోవైట్లో పని చేసిన వారు ఇంటికి వెళ్ళిపోయి వేరొక ఇంట్లోకి వద్దామని ప్రయత్నం చేయొద్దు మీరు ఓపికగా అదే ఇంట్లోకి వచ్చి కొంతకాలం పని చేసుకుని మానేయండి ఎందుకంటే ఇప్పుడు కోవైట్లో కూడా బాబా మామ వాళ్ళు ఏమంటున్నారంటే పాస్పోర్ట్లో ముప్పై నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నవాన్ని తీసుకుంటారంట మిగతా తీసుకోరంట కాబట్టి ఉన్న పనిని ఎవరో మీరు పాడు చేసుకోవద్దు ముప్పై నుంచి పాస్పోర్ట్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపు ఎవరన్నా ఉంటే కనుక మీరు చెప్పండి విజయ ఫ్రీ విజయ తీద్దాము మొబైల్కి ఏదైనా వేసు ఉంటే వాట్సాప్లో నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ